హాయ్ వెల్కమ్ టీవీ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎల్జిఎం సినిమాను రూపొందించారు ఈ మూవీలో హరీష్ కళ్యాణ్ ఇవానా నదియా యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీని రమేష్ తమిళమణి డైరెక్ట్ చేయడంతో పాటుగా మ్యూజిక్ కూడా అందించారు ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాక్షి ధోని వికాస్ హస్జా నిర్మించిన ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చేసింది మరి సినిమా ఎలా ఉంది ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం ముందుగా ఎల్జిఎం సినిమా స్టోరీ విషయానికి వచ్చేద్దాం కుటుంబంలోని మనుషులంతా ఒకేలా ఉండాలి అనేమి ఉండదు ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుంది అందువల్ల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కూడా అలా అని బంధాలు బంధుత్వాలను విడిచిపెట్టలేం కదా ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలకు అమ్మాయిలకు మనసులో ఎన్నో భయాలుంటాయి మరి ముఖ్యంగా కోడళ్ళ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే లెట్స్ గెట్ మ్యారిడ్లో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయి అంటే ఈ సినిమాలో ఇవానా కాబోయే అత్త గురించి భయపడుతూ ఉంటుంది అందుకని కాబోయే అత్త అంటే నదియా నటించారు ఆ పాత్రలో అయితే అత్తతో కలిసి కొన్ని రోజుల పాటు ట్రావెల్ చేయాలి అనుకుంటుంది అందుకు అత్తగారు కూడా ఒప్పుకుంటుంది అయితే ఆ కోడళ్ళ మధ్య షరతులేమున్నాయి చివరికి వారిద్దరి మధ్య మనస్తత్వాలు కలిసాయా లేదా అనేది తెలియాలి అంటే మాత్రం థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి ఇక విశ్లేషణ విషయానికి వచ్చేద్దాం ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎల్జిఎం సినిమా అని చెప్పాలి మన చుట్టూ చాలామంది ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి పాయింట్ మీద సినిమా తీయడంలో దర్శకుడు రమేష్ అర్థమవుతుంది ఫస్ట్ హాఫ్ అంతా లవ్ అండ్ కామెడీతో సాగిపోతూ ఉంటుంది ఈ జనరేషన్లో అమ్మాయిల ఆలోచన విధానం చాలా క్లియర్గా చూపించారు ఈ సినిమాలో ఇక సెకండ్ హాఫ్లో యోగి బాబు ఎంటర్ అయిపోతాడు అక్కడి నుండి కామెడీ మరో రేంజ్కి వెళ్ళిపోతుంది ఇక ఇందులో కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ తల్లి కాబోయే భార్య మధ్య హీరో నలిగిపోయే సీన్లు కూడా ఈ జనరేషన్ వారికి బాగా కనెక్ట్ అవుతాయి ఇవాన నదియాలు దగ్గరయ్యేందుకు ఉండే డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి కుటుంబం ఎలా ఉండాలి పరిస్థితులను ఎలా అవగాహన చేసుకోవాలి సర్దుకుపోవాలి అనే విషయాలను కామెడీని జోడిస్తూ చూపించిన విధానం అలాగే మంచి ఎమోషనల్ టచ్తో చూపించారు దర్శకుడు ఇది డైరెక్ట్ తమిళ సినిమా అయినా కూడా తెలుగులోకి వచ్చేసరికి కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి నటీ నటుల విషయానికి వచ్చేద్దాం ఇక కొడుకు ప్రేమ కోసం కోడలు పెట్టిన కండిషన్స్ను ఒప్పుకుని ఆమెతో ట్రావెల్ చేసే తల్లి పాత్రలో నదియా నటించారు ఆమె నటన గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఎన్నో మూవీస్లో తల్లి అత్త వంటి డిఫరెంట్ క్యారెక్టర్స్లో మెప్పించారు నదియా ఇక ఈ సినిమాలో కూడా చాలా అద్భుతంగా నటించారు ఇటు కాబోయే భార్య ప్రేమగా పెంచుకున్న తల్లి మధ్య భావోద్వేగాలతో నలిగిపోతూ ఇబ్బంది పడే అబ్బాయిగా హరీష్ కళ్యాణ్ చక్కగా నటించారు పెళ్లికి ముందే కాబోయే అత్తగారికి కండిషన్స్ పెట్టిన గడుసరి కోడలుగా ఇవాన మెప్పించింది లవ్ టుడేతో ఇవాన తెలుగు ఆడియన్స్కి పరిచయమే ఇక ఈ సినిమాలో బాబు అయితే తనదైన కామెడీతో అందరినీ నవ్వించారు ఇక ఈ సినిమాని డైరెక్ట్ చేసిన రమేష్ తమిళమడియే సంగీతాన్ని కూడా సమకూర్చారు పాటలు కూడా చాలా బాగున్నాయి విశ్వజిత్ ఒడుకతిల్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది మిగతా వారంతా తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు ఈ సినిమాకు హరీష్ కళ్యాణ్ ఇవానా నదియాల యాక్టింగ్ స్టోరీ బలంగా చెప్పుకోవాలి అలాగే కొన్ని పాటలు కాస్త ఓవర్ లెంత్ డైలాగ్స్ మైనస్ అని కూడా చెప్పాలి ఓవరాల్గా చెప్పాలి అంటే పెళ్లి కోసం సాటి మగాడు పడే తిప్పలే ఎల్జిఎం సినిమా